విశాఖ గాజువాక 64వ వార్డు పరిధిలో దిబ్బపాలెంలో 12 లక్షల రూపాయల జీవీఎంసీ నిధులతో నిర్మించనున్న కాలువ సిసి రోడ్డు పనులను ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి శంకుస్థాపన చేశారు. కష్టకాలంలోనూ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించడంలో తమ ప్రభుత్వం ఎక్కడా రాజీపడటం లేదని నాగిరెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగైన పాలన సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని చెప్పారు. నవరత్నాలు ముందుగా 1 ఇయర్ ముందే ఎలక్షన్ ముందు అనౌన్స్ చేశాడు. అలాగే మేనిఫెస్టోలో పెట్టిన కూడా ఈరోజు పెట్టిన కూడా 40 పథకాలు అమలు చేస్తున్నారు. టోటల్గా అన్ని పథకాలు కూడా 90% అమల్లోకి వచ్చాయి ఈ 1 ఇయర్లో. ఇంకో 10% బ్యాలెన్స్ ఉంది, అవి కూడా కంప్లీట్ చేసేసి 100కు 100% సంక్షేమ పథకాలు ఈ 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతే సెకండ్ ఇయర్ నుంచి మనం 4th ఇయర్ వరకు కూడా మనం చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే అభివృద్ధి. ఈ అభివృద్ధి మీద ఈ కాలనీ వేసినప్పుడు ఏదైతే రోడ్లు వేశారో అవే రోడ్లు కాలాలు ఉన్నాయి. తప్పితే నేను గడప గడపకు తిరిగినప్పుడు చూసాను అన్నీ గతకలతో ఉండే పరిస్థితి. అవన్నీ కూడా దశల వైజ్గా మీకు నెక్స్ట్ అంతా అభివృద్ధి మీదే ఉంటుంది. ఇంత సంక్షేమ పథకాలు 2వ సంవత్సరం కూడా ఇవ్వడం మొదలుపెట్టాడు ఆయన. అంచేతంటే కరోనా కష్టకాలంలో ఉన్నారు వీళ్ళు, వీళ్ళు పనులకి పాటికి వెళ్ళక ఇంట్లో మనమే ఉండమంటున్నాం అని చెప్పి 2వసారి ఇవ్వాల్సినవి కూడా ముందుగానే 6 నెలల తర్వాత ఇవ్వాల్సినవి కూడా ఇప్పుడే ఇవ్వడం మొదలుపెట్టాడు. అంచేత ఇంకా అభివృద్ధి కార్యక్రమం మీద ఉంది, మొత్తం అంతా అభివృద్ధి చేస్తాం. ఎందుకు అభివృద్ధి చేస్తామని మీకు ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాం అంటే మనకు పరిపాలన రాజధాని అనేది మన విశాఖపట్నం మనకు సెలెక్ట్ అయింది, విశాఖపట్నంలో తీసుకొచ్చి పెడుతున్నాడు ఆయన. ఎప్పుడైతే పరిపాలన రాజధాని పెట్టారో అక్కడ అన్ని మౌలిక వసతులు ఇది అదే అని కాదు, రోడ్లు డ్రైనేజీలు 24 అవర్స్ వాటర్, 24 అవర్స్ కరెంటు, అలాగే ఇప్పుడు మనకి కరెంట్ వాటర్ 40 నిమిషాలు ఇస్తారు నాకు అదే ఉండదు, 24 అవర్స్ వాటర్ ఉంటుంది, కరెంట్ 24 అవర్స్ ఉంటుంది, లో వోల్టేజ్ ఉండదు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే నాగిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తున్నారని వైసీపీ అభ్యర్థి ధర్మాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో గాజువాక జోనల్ కమిషనర్ శ్రీధర్, జోనల్ అధికారులు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ గాజువాక నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి అందే విధంగా నాగిరెడ్డి గారు, ఆయన కుమారులు, ఈ నియోజకవర్గంలో వార్డు అధ్యక్షులందరూ కూడా కంకణ బద్దలై ప్రతి సంక్షేమ పథకం కూడా ఎటువంటి అవినీతికి తావు లేకుండా నిజమైన లబ్ధిదారుడికి అందాలని, పార్టీలకి ప్రాంతాలకి కులాలకి మతాలకి అతీతంగా ఓటేసినా ఓటైకపోయినా నేను ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా పేదవాడికి అందాలని ఏదైతే సదుద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఈ నియోజకవర్గంలో పెద్దల నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అర్హులా కాదా తెలుసుకొని నిజమైన అర్హులైతే వాళ్ళకి ప్రతి సంక్షేమ పథకం కూడా అందే విధంగా నాగిరెడ్డి ఆదేశాల మేరకు మేము కృషి చేస్తున్నాం.